త్రీ మంత్స్ త్రీ ఫిలిమ్స్తో రాజ్తరుణ్ రావడం జరిగింది వాటిలో ఒకటే ఈ తిరగబడరా సామి అయినా ఇదేం రివెంజ్ అండి వరుసగా దింపుతూ వెళ్ళరు ఇంకా ఈ తిరగబడరా సామితో అయితే వద్దులే సామి అనేలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు తిరగబడమన్నారని తిరగబడ్డారో తిరగబడి తాట లాంటిది సినిమా ఈమె వాళ్ళ ఫ్యామిలీ నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది వీళ్ళు తప్పించుకున్న ఆమె కోసం తిరుగుతూ ఉంటారు ఇతను తప్పిపోయిన వాళ్ళని ఇంటికి చేరుస్తూ ఉంటాడు ఎందుకంటే అతను కూడా చిన్నప్పుడు తప్పిపోయాడు కాబట్టి సో ఇలా కావాలనే తప్పించుకొని తిరుగుతున్నా కావాలనే తప్పిపోయిన వాళ్ళని ఇంటికి చేరుస్తూ ఉన్న దీంట్లోకి తిరగబడరా సామి అని ఎందుకు వచ్చిందనే తెలియాలంటే మనం తిరగనక్కర్లేదండి జస్ట్ నాలాగా దోల ఉంటే చాలు దోల తీర్చుకోవడానికి ఏదైతే ఏమైంది అలాంటి వాటిల్లో ఇదొక సినిమా అనమాట అసలు ఆ ఏంటో కథనం ఏంటో తప్పిపోవడం ఏంటో తిరగబడడం ఏంటో మధ్యలో బడ్జెట్ తగ్గించి రన్ టైం పెంచాలని మన్రా చోప్రాతో ఐటెం సాంగ్ ఏంటో సీరియల్ టైప్ డైరెక్షన్ అనే ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటో మధ్యలో యాక్ట్రెస్ యొక్క ఓవరాక్షన్ ఏంటో పిచ్చి లేసింది సినిమా అయ్యేప్పటికీ సినిమా రన్ టైం వచ్చేసి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ దాంట్లో నాలుగు పాటలు ట్వంటీ మినిట్స్ తీసేస్తే బిగినింగ్ టైటిల్స్ అండ్ టైటిల్స్ టైటిల్స్కి ఒక టెన్ మినిట్స్ తీసేస్తే ఇక మిగిలేదు వన్ అవర్ ట్వంటీ మినిట్స్ తిరగబడిన తుప్పుపట్టిన యాక్షన్ బ్లాక్ ఒకటి తీసేస్తే ఇక మిగిలేది అరౌండ్ వన్ అవర్ దీంట్లో హైదరాబాద్ చాలా పెద్దది అనేది అరగంట మరో అరగంట హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ విలను విలన్ పక్కన బాబా అనే రాధాబాయ్ స్క్రిప్ట్ కాదు రన్ టైం రాసుకున్నట్టుగా ఉందండి ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే గిరి తప్పిపోయిన వాళ్ళని ఇంటికి చేరుస్తూ ఉంటాడు బట్ హౌ పోలీసుల కంటే అతను చేస్తున్న ఆ థింగ్ ఎలా అనేది అట్లీస్ట్ ఒక్కసారైనా చూపించాలి కదా ఐ మీన్ హోల్ ప్రాసెస్ మరి పోలీసుల కంటే గిరి చేస్తున్నాడు కదా ఎలా అంటే ఇంటెలిజెన్స్కి అంతు చెక్కని సాఫ్ట్వేర్ ఆర్ డేటా ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా తన దగ్గర గిరి ప్రొఫెషన్ అది అంటారు ఫిలన్స్ వచ్చేది అందుకే తన దగ్గరికి సో అట్లీస్ట్ దానికి సంబంధించి ఒక్కరినైనా ఆహా చెప్పేశానుగా రెండు ఆఫ్టర్ వర్క్ వేసేసి ఫ్యామిలీకి క్లాస్ బీకేసి హీరోయిజం అనుకొని ఇస్తే చాలు అన్నట్టుగా చేశారు గిరి ఎలా చేశాడు గిరి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు ఏమన్నా ఇంటికి చేర్చు అని అంటారే ఏంటి వాళ్ళు లేక గిరి దారిలో ఒంటరిగా కనపడ్డ వాళ్ళందరినీ మీరు తప్పిపారని అడిగి ఇంటికి చేరుస్తూ ఉంటాడే ఏంటే ఆయన ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు గిరికి ఎలా కనబడతారండి చిన్నప్పుడు ఆ ఏజ్కి గిరికి వాళ్ళ అమ్మా నాన్న పేరు తెలియదా ఊరి పేరు తెలీదా ఇక స్టార్టింగ్లో అంట విలన్ గ్యాంగ్ ఒక ఫోటో చూపించి ఎక్కడన్నా చూశారని అడుగుతారంట ఎవరిని అడిగారో వాళ్ళని కూడా చంపేస్తారంట వాళ్ళు బోయ అండ్ యూటన్ మూవీస్లో కూడా ఈ టైప్ సీన్స్ చూడలేదు కదండి ఎలా వస్తాయో ఇలాంటివి మరి పదే పదే బోయ మూవీస్ చూస్తారేమో ఫస్ట్ హాఫ్ అయితే ఫిట్స్ ఇస్తుంది సెకండ్ హాఫ్ అయితే సావు కన్ఫామ్ లాంటిది ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఒక్కరు కూడా సరిగ్గా యాక్ట్ చేయలేదు ఏదో ఓవర్ యాక్టింగ్ ఆర్ ఆ ఏదో ఒకట్లే దీనికి ఇదే ఎక్కువ అని ఇలాంటి యాక్టింగే ఇంకా బీజేఎం అండి తిరగబడే యాక్షన్ బ్లాక్ అయితే బొక్కలా ఉంది సీరియల్ రేంజ్ స్టఫ్ సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఒక హెచ్చరిక అటువైపు కూడా తిరిగి చూడకూడదు అని కాదుకూడదు అని తిరిగి చూశారో మెడబట్టేది జాగ్రత్త ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా హెచ్చరిక అయిపోయింది ఇక అంతా మీ ఇష్టం మూవీ అయితే ఆహాలో తెలుగులో ఉంది నో అడల్ట్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ సో ఇది మరి తిరగబడరా స్వామి మూవీ గురించి కింద కామెంట్స్ లో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జయ హింద్